ఓడలు బల్లవుతాయి, బల్లు ఓడలవుతాయి అంటే ఇదేనేమో. ఒకప్పుడు క్రికెట్ వరల్డ్ని శాసించిన వెస్టిండీస్ జట్టు ఇప్పుడు కనీసం వరల్డ్ కప్లో క్వాలిఫై కాకపోయింది. చిన్న చిన్న జట్లతో కూడా చితికిల పడి ఘోర అవమానాన్ని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ కెప్టెన్ మాటలు వింటే పరిస్థితి ఎంత చేజారిపోయిందో అర్థమవుతోంది. చరిత్రలో తొలిసారిగా వెస్టిండీస్ వన్డే ప్రపంచ కప్కు దూరం కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు ఆ జట్టు అభిమానులు. అయితే ఆ సంగతి ఎలా ఉన్నప్పటికీ భారత్ లాంటి పెద్ద జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్కు అభిమానులు పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలి రావాలని విండీస్ టెస్టు సారథి క్రెయిగ్ బ్రాత్ వైట్ పిలుపునిచ్చాడు. డొమినికాలో తొలి టెస్టు జరగబోతోంది. ఇక్కడి అభిమానులంతా పెద్ద ఎత్తున స్టేడియాలకు తరలి రావాలి. ట్రిండాడ్లోనూ క్రికెట్ను ఎంతో ఇష్టపడే అభిమానులున్నారు. వాళ్ళందరూ గర్వించేలా చేయడానికి మేము మా వంతుగా గట్టి ప్రయత్నం చేస్తామని బ్రాత్ వైట్ అన్నాడు. భారత్తో సిరీస్ పట్ల తమ జట్టంతా ఎంతో ఆసక్తిగా ఉందని బ్రాత్ వైట్ చెప్పాడు. ఈ పర్యటనలో భారత్ 2 టెస్టులు, 3 వన్డేలు, 5 T20లు ఆడనుంది. తొలి టెస్టు 12న డొమినికాలో మొదలవుతుంది. ఇలా ఉండగా వన్డే ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్లో నామమాత్రమైన సూపర్ 6 మ్యాచ్లో వెస్టిండీస్ 7 వికెట్ల తేడాతో ఒమెన్పై ఘన విజయాన్ని సాధించింది.